आटो आटो చూడట అదే జరుగుతుందిలేరా బస్ స్టాండ్ కు వస్తావా రండి కూర్చోండి అమ్మా త్వరగా పోనివ్వండి ఏంటమ్మా ఏమైంది రౌడీలు వెంటపడ్డారు అలాగా అయితే పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం పదండి పోలీస్ స్టేషన్ కా అమ్మో వద్దండి అయితే మీ ఇంటికి వెళ్ళి మీ వాళ్ళకి చెప్తావా అమ్మా నా వాళ్ళ నాకంటూ ఎవరూ లేరండి తొందరగా బస్ స్టాండ్ కు పోండి అలాగేనమ్మా ఏంటి ఇక్కడ ఆపావు ఇక్కడ నాకు చిన్న పని ఉందమ్మా ఇప్పుడే వస్తాను త్వరగా రా అమ్మా ఎవడ్రా ఓ అమ్మాయిని తీసుకొచ్చాను ఎవ్వరూ లేని అనాథట ఎంత ఇమంటావు 10,000 అంతేం లేదు 5,000 తీసుకో సరే మీ ఇష్టం డేయ్ ఇడుచురారా దాన్ని పదవే
నీలాంటి ఒంటరి ఆడవాళ్ళు మా కళ్ళబడితే అంత తేలిగ్గా వదలవమ్మా. నేను చెప్పిన మాట నువ్వు విన్నావనుకో, బోల్డ్ అంత సంపాదించుకోవచ్చు. చీ, నీ డబ్బు వద్దు, నువ్వు వద్దు, నన్ను వదిలేసేయండి. ఏయ్, దీని లోపల తోసేరా. అది ఆ చూడండి, ఏది ఆను అది. ఓహో, కనిపించిన వాళ్ళందరికీ పనులు చెప్పి అందరి చేత పనులు చేయించుకోవడమే కానీ మీరు ఇలా ఒళ్ళొంచి పనిచేయడం ఎప్పుడు చూడలేదమ్మా నేను. మీలో వచ్చిన మార్పు చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. ఏంటో అలాచావు, సిక్సరమ్మమ్మా. సిక్సరా అంటే ఏంట్రా? సిక్సర్ అంటే తెలీదమ్మా మీకు? పోనీ తెలిస్తే చెప్పు. సిక్సర్ అంటే ఇలా బాల్ వేసి అలా బ్యాట్ తో కొడితే ఆ బాల్ 6 టైమ్స్ నేల మీద పడి అలా పైకి లేస్తే సిక్సర్ అంటారు. చాచా అది కాదు, బాల్ కింద టచ్ కాకుండా బౌండరీ దాటితే దాన్ని సిక్సర్ అంటారు. ఓహో, ఇప్పుడు రూల్స్ మార్చారు కాబోలు. నేను ఆడే రోజుల్లో రూల్స్ అలాగే ఉండేవి. ఆ తవర నోరు వేయండి ఆనమ్మా. అది హలో, ఏం చైతన్య, నువ్వు ఎయిర్పోర్ట్కి వెళ్ళలేదా? లేదక్క, ఇదిగో ఈ కోతి వల్ల వెళ్ళలేకపోయాను. ఎయిర్పోర్ట్ కి తను వస్తానంది, తను నిద్రలేచి సోకు చేసుకునేసరికి ఈ టైం పట్టింది. ఈలోపు శ్రీనివాసరావు మావయ్య వెళ్ళిపోయాడు. శ్రీనివాసరావు మావయ్య ఇక్కడికి వచ్చి మావయ్య గారిని కూడా తీసుకెళ్లారు. ఇదిగో ఈ మహాతల్లి త్వరగా రెడీ అయి ఉంటే చక్కగా నేను వాళ్ళతో వెళ్ళుండేవాన్ని. ఇప్పుడేమైంది బాబు, ఇంకొంచెంసేపు ఆగితే చక్కగా వాళ్లే ఇక్కడికి వచ్చేస్తారు. ఇప్పుడు మీరిద్దరూ ఎంచక్క టిఫిన్ చేదురు గాని, పదండి కూర్చోండి. ఏంటి క్రికెట్ చూస్తున్నారా? దగ్గరుండి నేనే చూపిస్తున్నాను బాబు. అవును పాపం, మూర్తి అంకుల్ క్రికెట్ గురించి మాకు తెలియని విషయాలు చాలా చెప్తున్నారు. మరే ఇంతకు ముందే సిక్సర్ గురించి చాలా బాగా చెప్పాడు. ఏం చెప్పాడు అత్తయ్య? ఇప్పుడు ఆ విషయాలు ఎందుకులే అమ్మా, టీవీలో ఏదో ఫ్లాష్ న్యూస్ వస్తుంది చూడమ్మా. సింగపూర్ నుంచి వచ్చే విమానం అంటే అన్ని వెళ్ళొచ్చేది అదేగా. ఆ విమానాన్ని హైజాక్ చేశారా? మై గాడ్, వదిన అన్ని వెళ్ళొస్తున్న సింగపూర్ ఫ్లైట్ ని టెర్రరిస్ట్లు హైజాక్ చేశారట. ఎలా ఉందమ్మా? విని, హైజాక్ సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? ఆ టెర్రరిస్టులు వాళ్ళని ఏం చేస్తున్నారో ఏంటో, ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని వాళ్ళంతా నరకం అనుభవిస్తున్నారో. కంగారు పడకక్క, ఏం కాదు, మన వాళ్ళు క్షేమంగా తిరిగి వస్తారు. ఆ దిక్కుమాల విమానం ఎక్కకున్నా బాగుండేది. ఆ టెర్రరిస్టులకి ఏ విమానం దొరకనట్టు మన వాళ్ళు ఎక్కిన విమానమే హైజాక్ చేయాలమ్మా. చైతన్య, నా మనసు ఎందుకో కీడు శంకిస్తోంది, ఏం జరుగుతుందో అని భయంగా ఉంది. ఏం జరగదక్క, నువ్వు ఎక్కువగా ఆలోచించి టెన్షన్ పడకు. ముందు టాబ్లెట్స్ వేసుకో. మంచి వాళ్ళగా దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడమ్మా, మన వాళ్ళు క్షేమంగా తిరిగి వస్తారమ్మా. మీరేం కంగారు పడకండి, ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకు. ఇదిగో అబ్బాయి చెప్పినట్టు ముందు మాత్రం వేసుకో. అత్త, ఆ టెర్రరిస్టులు నాన్న వాళ్ళు ఏం చేయరు కదా. ఏం చేయనమ్మా, మీరేం కంగారు పడకండి. నాకు చాలా భయంగా ఉందత్త, వాళ్ళ చేతుల్లో తుపాకులు కత్తులు ఉంటాయంట కదా. అవి ఊరికి బెదిరించడానికి పెట్టుకుంటారమ్మా, వాళ్ళు ప్రయాణికుల్ని ఏమి చేయరు. మీరేం భయపడకండి. హలో నానా, ఎయిర్పోర్ట్ నుంచేనా? తెలిసింది, హైజాక్ విషయం తెలియగాని వదిన పెయింట్ అయిపోయింది. సమయానికి బాగున్నాడు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు స్పృహలోకి వచ్చింది అన్నట్టు హైజాకింగ్ గురించి ఏమైనా తెలిసిందా? అలాగే ఈ విషయం వెంటనే వదినకు చెప్తాను. అలాగే నాన్న. వదిన, ఎయిర్పోర్ట్ నుంచి నాన్న ఎప్పుడు ఫోన్ చేశారు,
హైజాకర్లు ప్రయాణికులకు ఇబ్బంది కలిగించట్లేదట. వాళ్ళ డిమాండ్స్ అంగీకరిస్తే వెంటనే ఫ్లైట్ ల్యాండ్ చేస్తామన్నారట. హైజాకర్స్ తో డిస్కషన్ జరుగుతున్నాయట. హైజాకర్స్ ఏదో రకంగా అండర్స్టాండింగ్ వస్తారు కాబట్టి మనం టెన్షన్ పడాల్సిందేం లేదు. ఆ భగవంతుడి దయవల్ల వాళ్ళు క్షేమంగా తిరిగి వస్తే ఇంకా కావాల్సిందే ఉంది. అదేమిటమ్మా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? కాసేపు రెస్ట్ తీసుకో. నాకేం రెస్ట్ అక్కర్లేదు పిన్ని. అలా అంటే ఎలా అక్క? పల్స్ చాలా వీక్గా ఉంది, కళ్ళు తీరి పడిపోతావు. నా మాట విని కాసేపు రెస్ట్ తీసుకో. ఇక్కడుంటే నా మనసు రకరకాలుగా ఆలోచిస్తుంది. కాసేపు దేవుడి దగ్గర కూర్చుంటే అందా మనసు కాస్త కుదుట పడుతుంది. స్వామి, ఆ టెర్రరిస్ట్ల వల్ల మా వాళ్ళకి ఏ అపకారం జరగకుండా చూడు. వాళ్ళందరూ క్షేమంగా తిరిగి వస్తే 108 వారాలు ప్రతి శనివారాన్ని నీ గుడికొచ్చి పూజలు చేస్తాను స్వామి. ఏంటిది పాపం అను వాళ్ళు టెర్రరిస్ట్ల చేతుల్లో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు తలుచుకుంటేనే. ఏంటి బాబా చిన్నపిల్లళ్ళ, అందరికీ ధైర్యం చెప్పాల్సిన వాడివి, నువ్వే ఇలా అయిపోతే ఎలా? వాళ్ళకేం కాదు, అందరూ క్షేమంగా తిరిగి వస్తారు. నువ్వు ధైర్యంగా ఉండు. స్వామి, ఆ టెర్రరిస్ట్లు మా నాన్న వాళ్ళని ఏం చేయకుండా చూడు స్వామి. మా నాన్న, బాబాయ్, అనువత్త, పిన్ని అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళు లేకుండా నేను ఉండలేను. వాళ్ళందరినీ తొందరగా ఇంటికి తీసుకురా స్వామి. ఊరుకోమ్మా, వాళ్ళకేమీ కాదు, వాళ్ళు క్షేమంగా తిరిగి వస్తారు. నీ పూజలు వృధా కావు, వాళ్ళు తప్పకుండా తిరిగి వస్తారమ్మా. భగవంతుడి మీద భారం వేయడం తప్ప మనం చేయగలిగింది ఏం లేదు పిన్ని. భగవంతుడి మీద భారం వేసినప్పుడు ఇలా బాధపడుతూ కూర్చోకూడదమ్మా, అంతా దేవుడే చూసుకుంటాడు. ఆహా, చూసావా ఈ వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉందో. ఏం ప్రశాంతంగా ఉంది, అంతా చీకటిగా ఉంది. చీకట? అదేంటి శ్యామల, ఇంత వెళ్తుంటే చీకట అంటావు? ఓ సారీ శ్యామల, మర్చిపోయాను, నీ కళ్ళకి గంతలు కట్టేశాను కదూ. చూసావు శ్యామల ఎంత బాగుందో. ఏడ్చినట్టుంది, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా? నీకోసం శ్యామల. శ్యామల, నేను రియలైజ్ అయ్యాను, అసలు నేను ప్రేమికుడు అనేవాడు ప్రియురాలు మనసు తెలుసుకొని సినిమాలకి షికార్లకి తీసుకెళ్లి ఎంటర్టైన్ చేస్తాడు. నేను మాత్రం నిన్ను 4 గోడల మధ్య బంధించాను. తర్వాత ఆలోచిస్తే నాకే బాధ అనిపించింది. ప్రకృతి దర్శనం మించిన మంచి ఎంటర్టైన్మెంట్ లేశామలా, అందుకే నేను ఇక్కడ తీసుకొచ్చాను. ఎలా ఉంది? ఓహోహో, చూసావు శ్యామల, ఇదంతా దేవుడు ప్రేమికుల కోసం సృష్టించిన ప్రేమవనంలా లేదు అన్నట్టు చరిత్రకెక్కిన ప్రేమికులందరూ ఇక్కడ తిరిగారంట శ్యామల. అసలు చరిత్రకు ప్రేమికులు ఎలా ఎక్కుతారు తెలుసా? త్యాగం చేయటం వలన. సలీమ్ అనార్కలి, లైలా మజ్ను, దేవదాసు పార్వతి, రాజ్ కపూర్ నర్గిస్, శ్యామలా మణిరత్నం, వీళ్ళంతా చరిత్రకెక్కిన వాళ్లే అన్నట్టు మనం చరిత్రకు ఎలా ఎక్కుతున్నాం తెలుసా? త్యాగం చేసి. ఎలాగో చెప్తాను రా. శ్యామల, చూసావా ఈ రైలు పట్టాలని? చూసావా ఈ రైలు పట్టాలకి మన జీవితాలకి చాలా దగ్గర సంబంధం ఉంది శ్యామల. మనలాగే ఈ రైలు పట్టాలు కూడా పక్కపక్కనే ఉంటాయి కానీ ఎప్పటికీ కలవు. కానీ ఈ ప్రపంచం ఓ ట్రైన్లో మన మీద నుంచి వెళ్ళిపోతుంది శ్యామల. నువ్వేం భయపడకు శ్యామల, ఈ పట్టాల సాక్షిగా మన ప్రేమను రుజువు చేసుకుందాం. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఈ పట్టాల మీద మన ప్రేమని రుజువు చేసుకోవడానికి. అంటే మనం కూడా అమర ప్రేమికులం అని ఈ ప్రపంచానికి చాటి చెప్దాం శ్యామల. అమర ప్రేమికులా అంటే అర్థం తెలుసా నీకు? చచ్చిపోయిన ప్రేమికులు అలా అంటారు. అయ్యో, చచ్చిపోయిన వాళ్ళు ప్రేమికులే కదా శ్యామల. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏం చేయబోతున్నావు? ఏం లేదు శ్యామల, మనం ఈ పట్టాల మీద నిల్చుంటాం, ఇక్కడ కాసేపట్లో ట్రైన్ రాబోతుంది. మన ప్రేమే నిజమైనదైతే ఆ వచ్చే ట్రైన్ వచ్చినట్టే వెనక్కి వెళ్ళిపోతుంది, లేదా మన మీద నుంచి వెళ్ళిపోతుంది.
అప్పుడు మనం చచ్చిపోయి అమర ప్రేమికులు అయిపోతాం. ఏంటి మన ప్రేమ నిజమైతే వచ్చే ట్రైన్ వచ్చినట్టే వెనక్కి వెళ్ళిపోతుందా? డౌట్ లేదు. మన ప్రేమ నిజం కాకపోతే అది మనని గుద్దేస్తే మనం చచ్చిపోయి అమర ప్రేమికులు అయిపోతాం. మై గాడ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకు పిచ్చి కిందా? పిచ్చి కాదు శ్యామల, మన ప్రేమను రుజువు చేసుకోవడానికి ఇదే మనకి ఆఖరి అవకాశం. ఆఖరి అవకాశమా? మణి నాకు భయం వేస్తుంది మణి, చస్తాం మణి. దాన్ని చావు అన్నది శ్యామల, అమరత్వం అంటారు. అమరత్వమా వల్ల కాడా? ఒరే పిచ్చి వెదవా, నా జీవితంతో ఇలా ఎందుకు ఆడుకుంటున్నావురా? ఏమింటి మసి శ్యామల, నాకు బాగా జ్ఞాపకం. మొదట్లో నువ్వు ఏమండి మీరు ఇలా సంబోధించేదాన్ని, కొన్నాళ్ళకి నువ్వు, ఇప్పుడు ఇప్పుడే ఒరే అంటున్నావు. ఏమింటి మసి శ్యామల, ఒక్కసారి అలా పిలవు. ఇంటి మసీనా, మజైపోతావురా తలకు మార్చిన వెధవా? నేను ఇంత బాధపడుతున్నా, నా ఒక్క ఫీలింగ్ కూడా నీకు సరిగ్గా అర్థం కాదండి రా బండ వెధవా, బండ వెధవా. ఇదిగో నువ్వు చస్తే చావు, నాకు మాత్రం బతకాలనుంది. నేను రాను. పర్వాలేదు శ్యామల, నువ్వు నాతో పాటు ఇక్కడ పట్టాల మీద ఉండక్కర్లేదు. గట్టిగా చెప్పాలంటే నువ్వు అక్కడే ఉండాలి, ఎందుకంటే నీకు నా ప్రేమ మీద అనుమానం. నువ్వు అక్కడే నిల్చో, నేను ఇక్కడే పట్టాల మీద ఉండి నీ కళ్ళ ముందు నా ప్రేమను రుజువు చేసుకుంటాను. ఏం రుజువు చేసుకునేది? ట్రైన్ వచ్చేస్తే చస్తావు. చూసావు శ్యామల, ట్రైన్ వచ్చేస్తుంది, రాని నా ప్రేమను రుజువు చేసుకుంటాను. రా మణి, మణి ట్రైన్ సౌండ్ వచ్చేస్తుంది, మణి రా, మణి మణి రా, మణి ఒరే గుడ్డువరా, మణి మణి రా, మణి రాని. శ్యామల, అమర ప్రేమికులమే చరిత్ర కేకాలంటే ఈ మాత్రం జాగం చేయక తప్పదు. మణి ట్రైన్ వచ్చేస్తుంది, మణి మణి రా, మణి. నేనంటే నీకు పిచ్చి ప్రేమ, నేను లేకుండా నువ్వు బ్రతకలేవు, అందుకే నేను ఎక్కడ చచ్చిపోతానని భయంతో నన్ను లాగేశావు శ్యామల. లేకపోతే ఒకవేళ నిజంగా నేనంటే నీకు ఇష్టం లేదనుకో, ఆ ట్రైన్ కింద పడి నేను చచ్చిపోతే నీకు పారిపోయే అవకాశం దొరికేది, కానీ నువ్వు అలా చేయలేదు. అంటే నాకు దూరమై నువ్వు ఉండలేవు శ్యామల. పిలిచావా శ్యామల? చీకట్లో కూర్చున్నావంటే చిలక. ఓ నువ్వా, కొత్త అమ్మ వచ్చిందంటే ఎవరో అనుకున్నా. ఆనంద్ గారి ఇలాక బ్రోతల్ హౌస్ పాలైందంటే గుడ్, వెరీ గుడ్. అమ్మంటుంటే ఇదేంటి, ఇలాంటి చోట నువ్వు అలా అనకూడదు, మేము వినకూడదు. దయచేసి నన్నేం చేద్దా, నేను ఎలాంటి దాన్ని కాదు. ఒక ఆటో డ్రైవర్ నన్ను మోసం చేసి ఇక్కడికి తీసుకొచ్చి అమ్మేశాడు. నేను బయటపడే మార్గం చెప్పండి, మీకు దండం పెడతాను. జోక్ చేస్తున్నావా? నేను చెప్తుంది నిజమండి. ఆనంద్ గారు మీకు తెలుసు అంటున్నారు కదా, ఆయన మీద గౌరవంతో నైనా కాపాడండి ప్లీజ్. చూడు, నేను ఇక్కడికి వచ్చి నిన్ను కాపాడడానికో ఉద్ధరించడానికో కాదు,
ఎంజాయ్ ఎంజాయ్ చేయడానికి వచ్చాను టైం వేస్ట్ చేయి అనవసరంగా నా టైం వేస్ట్ చేయి కమా ప్లీజ్ నా దగ్గరికి రావద్దు ఏంటి న్యూసెన్స్ ఏదో సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అని వస్తే ఇలా చికాకు పెడతావేంటి నువ్వు ఇలా చేస్తున్నావని తెలిస్తే మీ ఓనర్ నిన్ను చంపేస్తుంది చచ్చినా పర్వాలేదు ఇదిగో మరీ అంత పతివ్రతలాగా మాట్లాడి నా మూడు పాటు చేసి నేను చెడిపోయిందనే కావచ్చు కానీ ఇప్పుడు నేను మారిపోయాను చేసిన తప్పులకి పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాను దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ప్లీజ్ ఒక్కసారి చెడ్డదారిలోకి వచ్చాక మళ్ళీ మంచి దారిలోకి వెళ్ళాలనుకోవటం పొరపాటు వెళ్ళాలనుకున్నా నువ్వు వెళ్ళలేవు కాబట్టి ఇలాంటి డైలాగులు మానేసి పాత దారిలోకి వచ్చి బాగుపడతావు సుఖపడతావు కమాన్ అవే డబ్బులు ఇచ్చొచ్చాను చెప్పాను అమ్మో నువ్వు మామూలు ఆడదాని కాదే ఇదిగో డబ్బులు లెక్క పెట్టుకోవడం కాదు ఇటు చూడు అయ్యో అదేమిటండి ఆ రక్తం రక్తం ఏంట వాటిలతో నా తల పగల కొట్టింది అలాంటి దాన్ని నీ కొంపలో పెట్టుకుంటే నీ కొంపకి ఎవడు రాడు తూ ఏంటండి చేసిన పని అంత పెద్ద వర్షం పట్టుకుని కొడతావా నీకు దండం పెడతాను దయచేసి నన్ను ఇక్కడి నుంచి పంపించేయండి 5000 పోసి కొన్నది నిన్ను పంపించేయటానిక చెప్పిన మాట వినకపోతే చంపేస్తాను చూడు నిన్ను ఇక్కడి నుంచి ఎవ్వరూ కాపాడలేరు కాబట్టి చెప్పిన మాట విని నా దారిలోకి రా రాకపోతే నిన్న ఎలా దారిలో పెట్టాలో వీళ్ళకి బాగా తెలుసు రే అమ్మా దీన్ని బయటికి రానియకుండా తలుపులు మోయండి రా అరిచి గీ పెట్టినా తలుపు తీయద్దు సరేనమ్మా